Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Amaravathi pai BJP rendu kalla siddhantam. Chandrababu anubhavalu tappava? ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీ సర్కార్తో తమ పార్టీకి చెందిన కేంద్ర ప్రభుత్వ పెద్దలకు ఉన్న సంబంధాల దృష్ట్యా రాష్ట్రంలో కీలక అంశాలపై ఎలాంటి వైఖరి అవలంబించాలనే అస్పష్టత బీజేపీని వీడడం లేదు. తాజాగా మూడు రాజధానుల విషయంలోనూ ఇదే గందరగోళం. ముందుగా రాజధాని అనేది కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేని అంశమని పదే పదే చెప్పిన బీజేపీ నేతలు ఇప్పుడు మాత్రం ఏపీ బీజేపీ అమరావతిని రాజధానిగా చేయాలని రాజకీయ తీర్మానం చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. తద్వారా రాష్ట్ర బీజేపీ మాత్రం అమరావతికి అనుకూలమని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో నిన్న మొన్నటి వరకు బీజేపీ అధ్యక్షుడిగా పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ మంచో చెడో అమరావతికి మద్దతుగా గట్టిగా మాట్లాడేవారు. పార్టీలో మిగిలిన నేతల నుంచి సహకారం ఉన్నా లేకున్నా కన్నా మాత్రం అమరావతిని కేంద్రం గుర్తించిందని, కేంద్రంతో సంబంధం లేకుండా వైసీపీ సర్కార్ రాజధానులపై ముందుకెళ్లలేదని చెప్పేవారు. కానీ తాజాగా ఆయన స్థానంలో అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన సోము వీర్రాజుతో పాటు పార్టీ కీలక నేతగా ఉన్న ఎంపీ జీవీఎల్ నరసింహారావు, పార్టీ ఏపీ వ్యవహారాల ఇన్ఛార్జిగా ఉన్న సునీల్ దియోధర్ మాత్రం రాజధాని కేంద్రం పరిధిలో లేని అంశమని చెప్పేవారు. కానీ తాజాగా వీరు ప్లేట్ ఫిరాయించేశారు. ఎప్పుడైతే గవర్నర్ హరిచందన్ మూడు రాజధానుల బిల్లులపై సంతకం పెట్టారని తెలిసిందో అప్పటి నుంచి ఏపీ బీజేపీ స్వరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అమరావతిపై తాము గతంలోనే రాజకీయ తీర్మానం చేశామని, అప్పట్లో ప్రధాని హోదాలో మోదీ కూడా రాజధానికి శంకుస్థాపన చేశారని ఇప్పుడు బీజేపీ నేతలు సోము వీర్రాజు, జీవీఎల్, సునీల్ దియోధర్ గుర్తు చేస్తున్నారు. అమరావతి కోసం భూమిలిచ్చిన రైతులను, అమరావతి కోసం భూమిలిచ్చిన రైతులకు వైసీపీ ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేకపోతే ప్రతిపక్ష పార్టీగా వైసీపీ ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి తమ బాధ్యత నిర్వహిస్తుందని ప్రకటించారు. అయితే ప్రస్తుతం అమరావతిపై వైఖరి ఏంటో మాత్రం చెప్పడం లేదు. అదే సమయంలో రాష్ట్ర రాజధాని రాష్ట్రాల పరిధిలోని అంశమని, ఇందులో కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి పాత్ర లేదని, గతంలో కేంద్ర హోంశాఖ టీడీపీ ఎంపీ కేశినేని నానికి పార్లమెంట్లో ఇచ్చిన సమాధానాన్ని కూడా గుర్తు చేస్తున్నారు. ఇదే విషయాన్ని గతంలో ఎన్నో సందర్భాల్లో సోము వీర్రాజు, జీవీఎల్, సునీల్ దియోధర్ పదే పదే ప్రస్తావించినట్లు కూడా చెప్పుకొస్తున్నారు. అంటే వైసీపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో కేంద్ర పాత్ర ఉండబోదని వారే చెబుతున్నారు. కానీ అమరావతిపై మాత్రం తాము రాజకీయ తీర్మానం చేశామంటున్నారు. ఈ అస్పష్ట వైఖరి చూస్తూ ఉంటే అమరావతి ప్రాంతంలో కాస్తో కూస్తో పెరిగిన మైలేజీని కాపాడుకునేందుకే ఈ రెండు కళ్ల సిద్ధాంతాన్ని తెరపైకి తీస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. గతంలో ఏపీ విభజన సందర్భంగా అప్పటి విపక్ష నేత చంద్రబాబు నాయుడు పదే పదే రెండు కళ్ల సిద్ధాంతాన్ని ప్రస్తావించేవారు. ఏపీ తెలంగాణ తనకు రెండు కళ్ళని, రాష్ట్ర విభజన చేయాలని, కానీ ఏపీకి న్యాయం చేయాలని చెప్పేవారు. చివరికి ఏపీలో అధికారం సాధించుకున్నా తెలంగాణలో మాత్రం కనుమరుగైపోయారు. ఇప్పుడు బీజేపీ ఏపీ శాఖ కూడా ఇదే బాటలో ఉన్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రమంతా అభివృద్ధి ఫలాలు అందే విధంగా వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులను తెరపైకి తెస్తూ ఉంటే దానిని సమర్థిస్తున్నామో వ్యతిరేకిస్తున్నామో చెప్పాల్సింది పోయి గతంలో అమరావతిపై రాజకీయ తీర్మానం చేశాం, కానీ రాజధాని మార్పులో కేంద్రం జోక్యం ఉండబోదట్టు రెండు పరస్పర వాదనలను తెరపైకి తీసుకొస్తోంది. అదే సమయంలో తాజాగా అమరావతి రాజధాని అంటూ పార్టీ ఎంపీ సుజనా చౌదరి చేసిన వ్యాఖ్యలను కూడా తప్పుబడుతూ అవి ఆయన వ్యక్తిగతమంటూ క్లారిటీ ఇచ్చిన తమ అసలు వైఖరి ఏంటో ఇప్పటికే స్పష్టంగా చెప్పకపోవడం విమర్శలకు తావిస్తోంది.